రైట్ ఫ్రెండ్స్, మనము కరెంట్ ఎస్ఎన్టీ కంటిన్యూ చేసుకుందాము. ఎస్టర్డే ఏప్రిల్ 1 అండ్ ఈరోజు ఏప్రిల్ 2 లో న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఆర్ఈసీ లిమిటెడ్ ఈజ్ ఇన్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ గురించి అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన సమస్త సమాచారం మేము ముందు పెట్టాను, అది ఒకటి మాట్లాడుకుంటాము. దెన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇన్ న్యూస్. ఫర్ ద ఫస్ట్ టైం మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 32.5% గ్రోత్ రేట్ని సాధించడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఒకప్పుడు మనం ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకున్నాం. దానికి సంబంధించి మాట్లాడుకుంటాం. దెన్ థాయిలాండ్ అండ్ ఇండియన్ నేవల్ కోఆపరేషన్ ఈజ్ న్యూస్. ఎందుకంటే అడ్మిరల్ అడుంగ్ పాన్ యామ్ అనే అతను మన ఇండియన్ నేవీ తోటి చర్చలు జరపడానికి వచ్చారు, న్యూస్లో ఉంది. దెన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్. పట్టమేక పక్షి అంటాం తెలుగులో, దీని గురించి మాట్లాడుకుంటాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. మీకు ఏమైనా తెలిస్తే ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఆర్ఈసీ లిమిటెడ్కి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలోని మినీ రత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్, రాంగ్ రాంగ్ సార్, రాంగ్ సార్, రాంగ్ సార్, రాంగ్ సార్, రాంగ్. చెప్పండి. మహారత్న హోదా పొందండి సార్, రాంగ్ సార్, మహారత్న హోదా పొందండి సార్. మెజారిటీ ఆఫ్ సెడ్ రైట్ థింగ్. దెన్ కేవలం విద్యుత్ వ్యవస్థాపన సౌకర్యాల్లో మాత్రమే పెట్టుబడులు పెడుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ సార్, రాంగ్ సార్, రాంగ్ సార్, రాంగ్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంలోనే పెట్టుబడి పెడుతుంది సార్. జాతీయ విద్యుత్ నిధికి, విద్యుత్ నిధి పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ సార్, రైట్ అవ్వచ్చు. కరెక్ట్ సార్, రైట్. ఇది ఆల్రెడీ మన ఆర్ఈసీ లిమిటెడ్ మీద గతంలో వచ్చింది కదా, పీడిఎఫ్స్ లో, మన పీడిఎఫ్స్ లో వచ్చింది. ఎస్ రైట్. ఇది చెప్పండి చూద్దాం. మెజారిటీ ఆఫ్ యూ సెడ్ రైట్ థింగ్, దిస్ వన్ ఈజ్ రైట్. ఓన్లీ సరికాని వాటిని గుర్తించమంటున్నాం కాబట్టి 1 and 2 ఆర్ ది రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. దెన్ ఇటీవల వార్తల్లో ఉన్న బట్ట మేక పక్షికి సంబంధించిన ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అన్నాము. ఇది మహారాష్ట్ర జాతీయ, మహారాష్ట్ర రాష్ట్రం యొక్క జాతీయ పక్షి. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్, రాంగ్, రాజస్థాన్, రాజస్థాన్ రాష్ట్ర పక్షి, రాజస్థాన్, రాజస్థాన్. ఇది చాలా తొందరగా ప్రత్యుత్పత్తి ధరతో సంతానాన్ని వృద్ధి చేసుకోగలుగుతుంది. పంట పొలాలను నాశనం చేయడం ద్వారా రైతులకు కొంత నష్టం కలుగజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల రోలపాడు వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం స్థావరం. సరైన వాటిని గుర్తించమంటున్నాము. ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఇది కూడా తప్పే. ఆన్సర్ రైట్ ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక మ్యూట్ చేస్తాను, తర్వాత మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అగైన్ ఆర్ఈసీ లిమిటెడ్ ఈజ్ ఇన్ న్యూస్. మళ్ళీ వార్తల్లో ఉంది. ఆర్ఈసీ లిమిటెడ్ గురించి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో పనిచేసే మహారత్న హోదా కలిగినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్బీఐ దగ్గర కూడా లైసెన్స్ తీసుకుంది. ఆర్బీఐ దగ్గర ఏమైనా లైసెన్స్ తీసుకుంది అంటే, నేను ఎన్బిఎఫ్సి కార్యకలాపాలు చేస్తాను, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ కార్యకలాపాలు చేస్తాను అని చెప్పేసి ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకోవడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ విభాగంలో దీనికి స్కోచ్ ఈఎస్జి అవార్డు 2024 వచ్చింది, అందుకని మనం మాట్లాడుకుంటున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ విభాగంలో స్కోచ్ ఈఎస్జి అవార్డు, ఈఎస్జి అనే దానికి ఇప్పుడు బాగా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈఎస్జి అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్.
ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ మెథడ్స్ ఇప్పుడు ప్రాముఖ్యతను పొందుతున్నాయి. ఈ పద్ధతుల్లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే సంస్థలను ఈ స్కోచ్ ESG అవార్డు తోటి సత్కరిస్తుంది. స్కోచ్ గ్రూప్ గురించి మీకు కింద చెప్తాను. ఇంతకీ REC గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుంటే, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్రసారం, విద్యుత్ పంపిణీ దాంట్లోను ప్లస్ పునరుత్పాదక శక్తి వనరులను ప్లస్ ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ, ఎలక్ట్రిక్ బ్యాటరీలు కానీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు వంటి కొత్త సాంకేతికతలలో కూడినటువంటి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఆర్థిక సహాయం చేస్తుంది. సో ఓవరాల్గా చెప్తే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది పెట్టుబడులు పెడుతుంది, లోన్స్ ఇస్తుంది, ఆర్థిక సహాయం చేస్తుంది. నాట్ ఓన్లీ పవర్ సెక్టార్, ఇటీవల దీని పెట్టుబడులు అనేవి నాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా విస్తరించాయి. రోడ్స్, ఎక్స్ప్రెస్ వేస్, మెట్రో రైల్, విమానాశ్రయాలు ఇట్లాంటి నాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇది విస్తరించింది దీని కార్యకలాపాలు. ఇది కొన్ని స్కీమ్స్కి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ఫండ్, ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన, సౌభాగ్య అంటాము, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, వీటి గురించి మనం కోర్ పార్ట్లో మాట్లాడుకోవాలి. నేషనల్ ఎలక్ట్రిసిటీ ఫండ్ కూడా దీనికి నోడల్ ఏజెన్సీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ స్కోచ్ గ్రూప్ అనే దాని గురించి చెప్తా అని చెప్పాను కదా. స్కోచ్ గ్రూప్ అనేది 1997లో ఏర్పాటైనటువంటి ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫామ్. హర్యానాలో ఉంది దీని హెడ్ క్వార్టర్. ఓకేనా, భారతదేశపు అగ్రగామి సేవల సలహా సంస్థ మీన్స్ కన్సల్టెన్సీ ఫామ్. ఇక రక్షణ ఎగుమతులు అనేవి న్యూస్లో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మొన్నటితో క్లోజ్ అయిపోయింది. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,083 కోట్లకి, అంటే సుమారుగా $2.63 బిలియన్లకు చేరుకోవడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 32.5% గ్రోత్. గత ఆర్థిక సంవత్సరం మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 15,920 క్రోర్స్ ఓన్లీ, బట్ ఈ ఆర్థిక సంవత్సరం 21,083 కోట్లు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని రికార్డ్ చేయడం జరిగింది. సో 32.5% గ్రోత్ రేట్ ఉంది. ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక 2013-14 పోలిస్తే, అంటే పాస్ట్ 10 ఇయర్స్లో మన రక్షణ రంగ ఎగుమతులు 31 టైమ్స్ పెరిగాయి. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, 31 టైమ్స్ పెరిగాయి. అయితే ఈ ఎక్స్పోర్ట్స్లో ప్రైవేట్ రంగం వాటా ఎంత, ఈ పబ్లిక్ రంగం వాటా ఎంత, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటాం, ప్రైవేటు పబ్లిక్ సెక్టర్స్ వాటా ఎంత అంటే ప్రైవేట్ రంగం వాటా 60%, BPSU వాటా 40%. సో ప్రైవేట్ రంగానిదే పై చేయి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ప్రైవేట్ రంగానిదే పై చేయి అని గుర్తుపెట్టుకోండి. ఇక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఆన్ దిస్ అండి. థాయిలాండ్ అండ్ ఇండియా భారత నావిక దళాల మధ్య సహకారం గురించి అడుగుతాడు. ఎస్పెషల్లీ ఈ మాజీ అయుతయ తెలుగులో ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడుగుతారు ఇది. ఇదిగోండి, ఎక్సర్సైజ్ అయుతయ మాజీ కాదు, ఎక్సర్సైజ్ అయుతయ. ఎక్స్ అంటే తెలుగులోకి మాజీ అని ట్రాన్స్లేట్ అయింది, నేను చూసుకోలేదు. ఎక్సర్సైజ్ అయుతయ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అయోధ్య ఉంది కదా, మనకి అయోధ్య నగరం ఉంది, అట్లనే థాయిలాండ్లో అయుతయ అనే నగరం ఉంది. అయుతయ ఈ రెండు నగరాలకు మధ్య కల్చరల్ టైస్ ఉన్నాయి. సేమ్ మన అయోధ్య లాగే అయుతయ అనే నగరం అక్కడ కూడా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక బయలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ జరిగింది, దాన్నే ఎక్సర్సైజ్ అయుతయ అంటాము. ఇది డిసెంబర్ 23లో జరిగినట్టుగా PIBలో ఉంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అయుతయ.
మర్చిపోకండి దాన్ని, 5 5 పట్టుకోండి గట్టిగా. దెన్ చూద్దాం, అడ్మిరల్ అడుంగ్ ఆన్ ఇయామ్, ఈయన థాయిలాండ్ నేవీ కమాండర్ ఇన్ చీఫ్, ఆర్టీఎన్ అని పిలుస్తాము. ఆర్టీఎన్ అంటే రాయల్ థాయిలాండ్ నేవీ అని అర్థం, రాయల్ థాయ్ నేవీ అని అర్థం. ఈ ఆర్టీఎన్ కమాండర్ ఇన్ చీఫ్ అడ్మిరల్ అడుంగ్ పాన్ ఇయామ్ ఏప్రిల్ 1 నుంచి 3 తారీఖుల మధ్యలో భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈయన మన నావికాదళ చీఫ్ అయినటువంటి హరికుమార్తో చర్చల్లో పాల్గొన్నారు. ఈ రెండు నౌకాదళాలు, థాయిలాండ్ అండ్ ఇండియా నౌకాదళాలు, 2005 నుంచి రకరకాల ద్వైవార్షిక ప్రాతిపదికన, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఫోర్ పార్ట్ అంటాం, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి 2005 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, అంతేకాకుండా ఫస్ట్, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఆర్టీఎన్ నేవీస్ ఒక ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. దాని పేరు ఎక్సర్సైజ్ అయుతయా, గత సంవత్సరం డిసెంబర్ 23 నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి విశాఖపట్నంలో మిలాన్ 24 జరిగింది కదా, దీంట్లో ఈ థాయిలాండ్ నేవీ నుంచి హెచ్టిఎంఎస్ ప్రచూప్ ఖేరి ఖాన్ అనేది పాల్గొంది. హెచ్టిఎంఎస్ ప్రచూప్ ఖేరి ఖాన్ అనేది ఒక థాయిలాండ్ నేవీకి సంబంధించినటువంటి షిప్. అంతేకాకుండా రెండు నౌకాదళాలు కూడా హిందూ మహాసముద్ర నేవల్ సింపోజియం, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మనకు కవర్ అయింది. అండ్ ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్లలో ఈ రీజనల్ గ్రూప్స్, ఈ రెండు కూడా క్రియాశీలక సభ్యదేశాలే. ఇంపార్టెంట్, ఇండియా అండ్ థాయిలాండ్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం అండ్ ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్, రెండు కూడా మనకు పలు సందర్భాల్లో పీడిఎఫ్లో కవర్ అయ్యాయి. ఇక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మాట్లాడదాం. ముందుగా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దీని పొజిషన్ ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్ దీనిది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో. సైట్స్ అని ఒక ఒప్పందం ఉంది, ఇది మనకు ఫోర్ పార్ట్లో వస్తుంది. ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా, దాంట్లో అపెండిక్స్ 1లో ఇది చేర్చబడింది. సైట్స్ అపెండిక్స్ 1లో దీనికి స్థానం ఉంది. రెడ్ లిస్ట్ ప్రకారం అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్. అంతేకాకుండా భారత ప్రభుత్వం దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, దాన్ని నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అంటాము. ఇది 2002 నుంచి 2016 వరకు ఇంప్లిమెంట్ చేయబడింది. దాంట్లో కూడా ఇది భాగం, దాంట్లో కూడా ఇది స్థానం సంపాదించుకుంది. ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది మన దగ్గర, మన ఇండియాలో. దాంట్లో షెడ్యూల్ 1లో స్థానం ఉంది దీనికి. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంప్లిమెంట్ చేసే ఒక స్కీమ్లో కూడా ఇది ఒక స్థానం సంపాదించుకున్నటువంటి జాతి. ఓకేనా, ఇన్ని రకాలుగా దీనికి ప్రొటెక్టివ్ మెజర్స్ ఉన్నాయి. రెడ్ లిస్ట్లో క్రిటికల్ ఎండేంజర్డ్ అని, సైట్స్లో అపెండిక్స్ 1లో, నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్లో పార్ట్ అయింది, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో స్థానం సంపాదించుకుంది, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్లో స్థానం సంపాదించుకుంది, ఇన్ని రకాలుగా ప్రొటెక్టివ్ మెజర్స్ మన ఇండియాలో ఉన్నాయి. అయితే నేడు వీటి సంఖ్య 150 కంటే తక్కువ, జస్ట్ 150 ఇన్ వైల్డ్, వన్యపక్షులు అంటే అడవుల్లో, అడవుల్లో వీటి సంఖ్య 150 కంటే తక్కువ ఉన్నాయి. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పరిమితమై ఉంది. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్లో మోర్ బర్డ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. వీటి జనాభా క్షీణించడానికి కారణాలు ఏమిటి అనేవి కొన్ని చూద్దాం. పవర్ లైన్స్, ఇవి ఎగురుతుంటాయి, గాల్లో ఎగురుతుంటాయి. అప్పుడు ఎస్పెషల్లీ ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ అని ఉంది రాజస్థాన్లో, డెజర్ట్ నేషనల్ పార్క్, ఈ డెజర్ట్ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి పవర్ లైన్స్కి తగిలి ఇవి చనిపోతున్నాయి, అదొక రీజన్. రెండోది, వీటి హ్యాబిటెట్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతున్నాయి, అభివృద్ధి పేరుతోటి వీటి ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాం. రెండోది, వేట పోచింగ్ అనేది ఒక మేజర్ థ్రెట్, మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్పెషల్లీ పోచింగే. దెన్ పురుగు మందుల వాడకం, ఎందుకంటే ఇవి పొలాల్లోకి వెళ్ళి కొన్ని పురుగులను తింటుంటాయి, వాటికి పురుగు మందులను స్ప్రే చేస్తే
ఇవి ఆటోమేటిక్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ డాగ్స్, స్ట్రే డాగ్స్ అనేవి, ఇవి కూడా వీటి జనాభా క్షీణించడానికి కారణాలుగా ఉన్నాయి. సో మొత్తం మీద ఇవి థ్రెడ్స్ అయితే అయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఒకటి ఉంది, దీని పేరుతో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ బట్టమేక పిట్ట ప్రధాన స్థావరం నందేల్ జిల్లాలో గల రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది రాజస్థాన్ రాష్ట్ర పక్షి. ఈ బట్టమేక పిట్ట పక్షులు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎందుకంటే పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తినేసి ఈ పంటలను సంరక్షిస్తూ ఉంటాయి. అందుకే బయోడైవర్సిటీ అనేది ఇంపార్టెంట్. ఇవి పోయాయనుకోండి కొన్ని రకాల ఈ క్రిమి కీటకాలను నాశనం చేయటం అనేది కష్టం, మళ్ళీ ఇంకొక కెమికల్ని కనుక్కోవాలి, ఎందుకంత పని. సో వీటి సంతతి మాత్రం చాలా రేర్గా వృద్ధి చెందుతుంది. ఒక సంవత్సరానికి 1 ఎగ్ను మాత్రమే ఈ బట్టమేక పక్షులు అనేవి ఇస్తాయట. అండ్ 27 డేస్ బ్రీడింగ్ టైం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఈ 2 డేస్లో నిన్న ఈరోజు అయితే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ ఇవే. మనకి ఎకానమీ టాపిక్స్ కొన్ని, కరెంట్ ఎకానమీ టాపిక్స్ కొన్ని తక్కువగానే ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేస్తే మీకు కరెంట్ పార్ట్ ఉంటుంది. ఇంకా జనవరి అండ్ ఫిబ్రవరి కూడా మనం త్వరలో స్టార్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనం 6 మంత్స్ ఉందాము, వీలైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఆ రకంగా మనం కరెంట్ ఎస్ఎన్టీ పార్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓవర్ ఎస్ఎన్టీ పార్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కరెంట్ ఎస్ఎన్టీ పార్ట్ కూడా సేమ్ సిమిలర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఎగ్జామినర్ ఒక్కోసారి ప్రిడామినెంట్గా కరెంట్ పార్ట్ మీదే అడుగుతున్నాడు, కోర్ పార్ట్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అండ్ కోర్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కరెంట్కి కాస్త ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ముందుకెళ్ళాల్సి అవసరం ఉంటుంది. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్. మాట్లాడతారా ఎవరైనా? నౌ ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఇది రీసెంట్ గా ఇవి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద సుప్రీంకోర్టు కమిటీ చేసింది కదా సార్? ఇది అవును, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద సుప్రీంకోర్టు ఏం చేసిందంటే గతంలో 2021లో ఈ పవర్ లైన్స్, మనం డెజర్ట్ నేషనల్ పార్క్ అనుకున్నాం కదా, ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ లో పవర్ లైన్స్ ఉంటాయి, హై టెన్షన్ పవర్ లైన్స్ కి తగిలి చనిపోతున్నాయని, ఆ పవర్ ఆ లైన్స్ ఏవో కాస్త అండర్ గ్రౌండ్ లో పెట్టేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఈ మధ్య దీన్ని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి, కాస్ట్ కూడా అవుతుందని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకు నివేదిస్తే దాని మీద ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో. ఇంకా